ఎస్ఏట్ న్యూస్ కు స్వాగతం. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు పుట్టినరోజును రథసప్తమిగా భక్తులు జరుపుకుంటారు. చారిత్రాత్మక పెద్దాపురం పట్టణంలో అమరగిరి పాండవుల మెట్టపై వేంచేసిన శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయం రథసప్తమికి అంగరంగ వైభవంగా సిద్దమైంది. రథసప్తమి సందర్భంగా ప్రతి ఏటా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. రథసప్తమితో పాటు 70వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రథసప్తమి సందర్భంగా ఉదయం పాండవుల మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అలాగే ఎన్నో ఏళ్ల నుండి అనాదిగా వస్తున్న పాలు పొంగలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకల్ల చిన రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రాజప్పకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నా పేరు వంగూరి సుదర్శన్ రావు అండి. ప్రథమ పూజారి గారిని మన ఇక్కడ పెద్దాపురం పాండవుల మెట్ట మీద ఈ రోజు రథసప్తమి కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా జరిగింది. అలాగే కళ్యాణం స్వామివారికి బాల పొంగలి కార్యక్రమం కూడా చాలా రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకోవడానికి చాలా వచ్చి దండోపదండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులందరూ సకల కోరికలు నెరవేర్చే శ్రీ సూర్యభగవాని యొక్క ఆశీస్సులు పొందాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు గంగూరి సుదర్శన్ రావు అండి, ప్రథమ పూజారి. మన పాండవుల మెట్ట మీద రథసప్తమి వేడుకలు కళ్యాణ వైభవం అన్ని కూడా రంగరంగ వైభవంగా జరిగాయండి. భక్తుల యొక్క సహాయ సహకారాలతో పోలీసు వారు అలాగే అగ్ని మాపక సంఘాలు వాలంటీర్లు కూడా మున్సిపల్ వాలంటీర్ సహకారంతో అందరూ కూడా ప్రజల యొక్క సహకారంతో ఈ సూర్య భగవాన్ యొక్క రథసప్తమి కళ్యాణ వేడుకలు రంగరంగ వైభవంగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది. స్వామివారికి అలాగే కళ్యాణ అనంతరం భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే సంతర్పణ వచ్చి 22వ తారీఖు అండి, లక్ష్మీవారం నాడు స్వామివారి యొక్క మహా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. భారీ ఎత్తున జరిగిన తీర్థ ప్రసాదాలు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు.